పెట్టిన వేరేది, నేను తిన్నా తినరాడ వేరే తినిపించొచ్చుగా అంటుండు. ఇదే పెడతా నేను. వద్దా వద్దా, నీకు కనుకుడు పెట్టి వద్దా, వేరేది పెట్టినా సరిపెడతా. మోమోస్ చేసుకోవడానికి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, దీంట్లో కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను క్యాబేజీ అను క్యారెట్ కట్ చేశాను. క్యారెట్ సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు క్యాబేజ్ లాగానే. కాకపోతే నేను ఒకటే వేసాను అనమాట చిన్నది. అలాగే మనం మోమోస్ చేసుకోవడం కోసం పిండి కూడా రెడీగా చేసేసుకుందాం. ఇదే పిండి తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం గట్టిగానే ఉండాలి, ఎందుకంటే చిన్న చిన్న పూరిలాగా చేసుకోవాలి. వీటిని పిండి కలిపి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చామంటే సాఫ్ట్గా వస్తుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ క్యాబేజీని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేశాను. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని క్యాబేజీ క్యారెట్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, ఒక 30% అయితే సరిపోతుంది. కొంచెం పచ్చిగానే ఉండాలి. మీకు కావాలనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు దీంట్లో. నేను ఓన్లీ డైరెక్ట్ మొత్తం క్యాబేజీతోనే చేసేస్తున్నాను. ఇది ఒకవేళ మీరు తురుముకుంటే గనక మెత్తగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నేను కట్ చేశాను కాబట్టి లైట్గా ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఉడికి ఉడకనట్టుగా ఉంటుంది కదా, అలా ఉంటే సరిపోతుంది అనమాట. మరీ ఉట్టి ప్యాన్లో వేసేస్తే కొంచెం అడుగంటినట్టుగా అయిపోతుంది అనేసి నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయింది, మనం క్యాబేజీ క్యారెట్ వేసేసుకుందాం కట్ చేసింది. ఇదంతా కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని స్లోగా కుక్ చేసుకుందాం. దీంట్లోనే కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ అలాగే వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే స్కిప్ చేసేయండి. సోయా సాస్ అయితే కంపల్సరీ వేసుకోవాలి మనకి ఆ ఫ్లేవర్ రావాలి అంటే. సిమ్లో పెట్టేయండి, ఏం స్లోగానే ఉడుకుతుంది. పిల్లలు తినాలి కాబట్టి అందుకే లైట్గా కుక్ చేస్తున్నాను నేను. కొంచెం అంటే మెత్తగా కూడా అవుతాయి కదా, మనం మోమోస్ తయారు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. దీన్ని ఇలా వదిలేసేద్దాం. ఒక 30% కుక్ అయిన తర్వాత లైట్గా సాల్ట్, మిరియాల పొడి, గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాస్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే పిండి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు మైదా పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయద్దు, ఆల్రెడీ క్యాబేజీ కొంచెం సాల్ట్గానే ఉంటుంది, సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా యాడ్ చేసుకోండి. దీనికి సపరేట్ చట్నీ కూడా ఉంటుంది, అది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. లేదంటే టమాటో కచ్చప్తో అయినా తింటారు పిల్లలకి, టమాటో కచ్చప్ ఎలాగో ఇష్టం కాబట్టి చేసి ఇచ్చేస్తే తింటారు. అలాగే మోమోస్ ఉడికించుకోవడానికి సపరేట్గా ఒక బాస్కెట్ కూడా ఉంటుంది, అది ఉన్న వాళ్ళు దాంట్లో పెట్టుకోండి. లేదంటే జల్లి గిన్నెలో వాటర్ వేసి స్టీమ్ చేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ చేసే దాంట్లో చేసుకోవచ్చు. నేను ఈరోజు అయితే ఇడ్లీ ప్లేట్లోనే చేద్దాం అనుకుంటున్నాను. కుక్కర్లో నీళ్ళు వేసేసి ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అప్లై చేసేసుకొని సేమ్ మోమోస్ దాంట్లో పెట్టేసుకోవడమే. సాల్ట్ వేసిన తర్వాత మనం పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే అండి, క్యాబేజీ అయితే మనకి చూసారు కదా ఫ్రై అయిపోయింది. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. స్పూనే పెట్టాను ఎందుకంటే పెద్దగా టైం ఏం పట్టదు కాబట్టి. దానికి లైట్గా సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి పిల్లలు తింటే కనుక మనకి ఏ వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తున్నాను నేను, ఇది డార్క్ సోయా సాస్. మనకి నూడిల్స్లోకి అయితే రెడ్ కలర్ బాగుంటుంది సాస్, మోమోస్లోకి అయితే గ్రీన్ కలర్, గ్రీన్ చిల్లీ సాస్ అయితే బాగుంటుంది అన్నమాట. స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఇంకా దీంట్లో ఏం కారం వేయట్లేదు. దగ్గర మోమోస్కి సంబంధించిన మసాలా కానీ నూడిల్స్ మసాలా కానీ ఉంటే యాడ్ చేసుకోండి కొంచెం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే. ఇంక ఇది బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ తీసేసుకోవడమే. చిన్న చిన్నగా మనకి అరచేయి ఎంత మందం ఉండేంత ఇంత రౌండ్ ఉండేలాగా చిన్న సైజు పూరిలా చేసుకోవాలి. పిల్లలు చేస్తారు కదా అలా ఉండేలాగా అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఆఫ్ చేద్దాం అండి. ఒక చపాతీ పీట మీద కానీ చాపింగ్ బోర్డు పైన కానీ వేసుకొని ఒక చిన్న బాల్ సైజ్ ఎంత అయితే మనం పిండి తీసేసుకోవాలి. వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి, చెప్పాను కదా ముందే ఇలాగా. లేదంటే ఇలా పీట పైన వేసి కూడా చాక్తో కట్ చేసుకోవచ్చు ఈక్వల్గా. కొంచెం క్యాబేజీ ఫ్రై చేసుకొని
తక్కువ క్వాంటిటీ అయితే ఈజీగానే అయిపోతుంది. కొంచెం ఎక్కువ మందికి అయితే ఒక ఇద్దరు ఉంటే కనుక చేసేసుకోవచ్చు ఈజీగా. వీటిని రౌండ్స్ లా చేసుకొని కొంచెం పిండి అద్దుకొని పక్కన పెట్టేసుకోవాలి, అతుక్కోకుండా. మైదా కదా అతుక్కుంటుంది. గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు, కాకపోతే ఏ రెసిపీ దేంతో చేస్తే బాగుంటుందో దాంతోనే టేస్ట్ ఉంటుంది. కావాలనుకుంటే మీరు గోధుమ పిండి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బాల్స్ చేసేసాను, ఇప్పుడు ఇక్కడే చేసేసుకుందాం. ఇలా పిండి ఎక్కువగా ఉంటే మనం డస్టింగ్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసుకోండి సపరేట్గా. పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్ నుండి వచ్చేసరికి ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి, కంపల్సరీ. మా పిల్లలకి అయితే మామూలు ఇంట్లో ఉన్నా కావాలి, ఇంకా స్కూల్కి వెళ్తే మాత్రం ఎప్పుడో మధ్యాహ్నం తినేసి ఉంటారు కదా 12:30కి, ఆ టైంలో అట్లా బాగా ఆకలేస్తుంది. ఇలా ఉంటే సరిపోతుంది, చూసారు కదా. మరీ పలుచగా ఉండొద్దు, మరీ మందంగా ఉండొద్దు. మందంగా ఉంటేనేమో ఉడకదు, పిండి పిండిగా ఉంటుంది. పలుచగా ఉంటేనేమో మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు చిరిగిపోయింది అన్నమాట, కాబట్టి ఇలా ఉండాలి. అన్ని ఇలాగే చేసేసుకుందాం. ఓకే అండి, ఇలా అయితే చిన్న సైజు చపాతి ఇలాగే చేసుకోవాలి. కొంచెం పిండి అద్దుకుంటూ చేసి లాస్ట్ కి నాన్న చేసింది. నేను యాక్చువల్గా మోమోస్ చేద్దాం అనుకున్నా, కానీ గజ్జికాయలు వచ్చినాయి. కజ్జికాయలు కజ్జికాయలు ఏందో వచ్చింది. ఏది ఇది? ఇలా ఉంది కదా పడవ. పడవను ఉయ్యాలంటే పడవలు ఊగుతావు ఇంకో కదా పడవ. ఓకే ఇలా ఉంది కదా. దీంట్లో మనం చేసుకున్న సైజుని బట్టి దాన్ని దాంట్లో ఫిల్ చేసుకొని. ఇది నాకు గుర్తుగా మదియం బాబు తింటాడు చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉంది కదా పనిచేసే. ఓకే అండి, మనం చేసుకున్న చపాతీలో ఇట్లా 2 హ్యాండ్స్ తోటి ఫస్ట్ ఇక్కడ అంటించాలి, తర్వాత ఇట్లా కుచ్చిళ్ళు వేసుకుంటూ రావాలి. దీన్ని చాలా షేప్స్లో చేస్తారు, రౌండ్గా చేసుకోవచ్చు, ఇట్లా ఓవెల్ షేప్లో చేసుకోవచ్చు. ఇలాగా ఒకదాని అన్నమాట ఒకటి కుచ్చిళ్ళు వేసుకుంటూ రావాలి. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి, రైట్ హ్యాండ్ తోటి కుచ్చిళ్ళు వేస్తూ వస్తే రౌండ్గా వస్తుంది అన్నమాట ఈ లైన్స్ అన్నీ కూడాను. అంటే అంటే దీన్ని సర్కిల్ సరిపాలి చెప్పు. ఇట్లా దగ్గరకన్నీ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి షేప్ మంచిగా రావాలంటే ఆపోజిట్గా మనం మడిచిన వాటికి ఇట్లా ఆపోజిట్గా ఇలా అన్నాం అనుకోండి, షేప్ వచ్చేస్తుంది మోమోస్. ఇది మా ట్రై చేశారు. ఇప్పుడు కొన్ని చేసి పెట్టాను, ఈయన ఒకటి ముద్ద పిసికేసి పెట్టారు అక్కడ. మడత పెట్టారు లుంగి లాగా. మడత పెట్టి నేను చేసేది ఏమో కానీ నాకు తీసేటి మాత్రం బయట పని చేసిన లాగా. ఎందుకు అంతగానం అంటే పిండి పిసికినా కట్ చేసిన ఫ్రై చేసిన వాటిని అంటలే. అది చెప్తున్నా ఏదో చిన్నప్పుడు డైలాగ్ ఏదో అండి వాళ్ళు, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంతేనా. ఇప్పుడు ఇది ఇస్తా, మీరు ఎట్లయినా సాధించాలి దీన్ని. టేక్ ఇట్ ఫస్ట్. మడత పెట్టొచ్చు, మడత పెట్టి సందు నుంచి తూర్చుతురా. ఊపకు దీవెన ఊపుతా ఉన్న ఫోన్ ని వాళ్ళకి కళ్ళు పోతాయి చాలా. ఇది బట్టి పెట్ట, ఒక 2 స్పూన్ సరిపోతాయి. కింద పెట్టచ్చు, కింద పెట్టామని చేసి ఇంకో ప్లేట్ ఉంది కదా ప్లేట్ దీని మీద పెట్టేసి సపోర్ట్ తీసుకోండి. అమ్మ నువ్వు ట్రావెల్ చేయటంట రావడం కుదరదు. ఫస్ట్ చిన్నగా అంటే పెట్టగానా వస్తుంది, ప్రాక్టీస్ చేసి వస్తుంది. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని రైట్ హ్యాండ్ తోటి గ్యాప్ ఇచ్చుకుంటూ ఫోన్ తీసుకుంటూ వెళ్ళాలి. ఏదో ఒక షేప్ అయితే వస్తుంది మొత్తానికి. దీవేన్ సౌండ్ డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు వీటిని, తర్వాత మేము స్టీమ్ చేస్తాం. చైనా వాళ్ళు ఈ కొరియా ఇండియాలోనే ఉండలేము మనం, ఇంకెక్కడ ఉండలేము.
ఇదే వచ్చింది. సబ్ మొత్తం బయటికి ఆ కరెక్ట్ వచ్చింది. మొత్తంగానే అయిపోయింది తల్లి. అవును చూడు షేప్ వచ్చింది. కొంచెం కూర్చుని తక్కువ వచ్చింది. నేను ఒక నాలుగు చేసా. ఓకే అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఓకే అండి, ఇడ్లీ ప్లేట్ లో పెడుతున్నాను చెప్పాను కదా, అవి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ ఎక్కువగానే రాసుకోవాలి. మనం ఎన్నైతే చేసామో అన్ని ప్లేట్లకి, లేదంటే మీ దగ్గర జల్లిగిన్ను ఉంటే కింద వాటర్ వేసేసి దాంట్లో అయితే పెట్టేసుకోవచ్చు. మొత్తానికి అయితే ఇలా చేసాం అన్నమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్ లో చేసాము. బాగున్నాయా? ఇది బాగా వచ్చింది కదా, ఎందుకంటే అది చినిగింది, ఫోల్డ్ చేసేటప్పుడు చినిగితే మళ్ళీ డబల్ వేసాము. యాక్చువల్ షేప్ ఇది అనమాట. గుండ్రంగ చేయాలి అంటారు చూడండి. గుండ్రంగ తింటావా? గుండ్రంగనే తినాలి. అంటే చేయి, గుండ్రంగ చేయమన్నావా? గుండ్రంగనే తిను అని సినిమాలో జోకు. అవన్నీ అడగద్దు, గుర్తురాదు. ఓకే ఇట్లా పెట్టేసుకోవాలి. ఒకటి ఒకదాని మీద కూడా పెట్టామనుకో అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇడ్లీ పాత్ర అయితేనే బాగుంటుంది. ఓకే అండి, మోమోస్ అయితే ఉడికిపోయాయి. మనం ఇడ్లీ ప్లేట్లో పెట్టేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ రాసి, 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. ఒకసారి చెక్ చేశాను నేను ఆల్రెడీ ఒక 10 మినిట్స్ తర్వాత, ఇంకొంచెం పచ్చిగా ఉందనేసి ఉంచాను అనమాట. బాగా ఉడకడం కూడా కరెక్ట్గా ఉండాలి, లేదంటే అనమాట కాలుతుంది బాగా. మోమోస్ అయితే రెడీ అయిపోయాయి. నేను టమాటో కచప్ కూడా తీసుకొచ్చాను, ఆయిల్ రాసి పెట్టాం కదా ఈజీగా వచ్చేస్తాయి ఇలా అంటే. కానీ కొంచెం వేడిగా ఉన్నాయి. ఆయిల్ లేకపోతే అతుక్కుపోతాయి, చూసుకోవాలి మరి. మీరు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. అసలు ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తాం. మొత్తం మీద ఎంత వేసాం? ఒక స్పూనే వేసాం మనం ఈ క్యాబేజ్ ఉడికించడానికి. ఇంకొంతమంది పచ్చి డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు, తురిమి చేసుకుంటే. అందులోనే సాసెస్ అన్ని యాడ్ చేసుకొని అసలు ఆయిల్ యూజ్ చేయని వంట అంటే ఇదే అనమాట. వేడి వేడిది టేస్ట్ చేస్తున్నా, చూద్దాం తినలేస్తున్నా లేదు. లోపల చాలా వేడిగా ఉంటుంది, ఎందుకంటే స్టీమ్ అయింది కాబట్టి చాలా వేడిగా ఉంటుంది లోపల. ఇప్పుడైతే దీవెన వాళ్ళైతే ఇప్పుడు తింటా కష్టమే. అందుకే నేను టేస్ట్ చేసి చూపిస్తున్నా. పొగలు వస్తున్నాయి లోపల నుంచి. వీడియో కాబట్టి నీటి తింటున్నాను, లేకపోతే ఆ అని పెట్టేసుకోలేదు. పెట్టినా వేరేది, నేను తిన్నా తినరాడ వేరే తినిపించొచ్చుగా అంటుండ్రు. ఇదే పెడతా నేను, వద్దా వద్దా? నీకు కనుకుడు పెట్టి వద్దా, వేరేది పెట్టినా సరే పెడతాను. ఒక్కటి తినైతే ఖచ్చితంగా ఆగలేము, పోతూనే ఉండే లోపలికి. ఇంకోటి తినండి, తర్వాత మాకు ఇయ్యారు మా పిల్లలు, వాళ్ళ కోసమే చేసిన. యాక్చువల్గా ఇంకా వేరే ప్లేట్ కూడా ఉంది. సూపర్ ఉన్నాయి మమ్మీ, ఫస్ట్ ఫస్ట్ తినాలి నాలాగా వేడిగా ఫాస్ట్గా. వేడి వేడిది పెట్టా తినడని, ఇంతసేపు వీడియో తీస్తుంటే పొగలు వెళ్ళేది. నేను కూడా తింటాను. బాయ్ బాయ్. ఓకే మా దీవెన బాబు అయితే తినేస్తుండు, మా దీవెనమ్మ కూడా తినేస్తుంది. ఎలా ఉందో ఇప్పుడు చెప్తారు టేస్ట్. నేను చేసిందా? అని నేను చేసిన చూపించా లేదు, అన్ని మళ్ళీ సెట్ చేసినాం. అయితే బాగుంది, నేను చేసింది చూపడదా. మా దీవెన బాబు నచ్చినాయి, మా దీవెనమ్మ కూడా ఇష్టం బాగా. ఓకే థ్యాంక్ యూ.